ఇక్కడ పల్లె ఎండ ఉంది ఈరోజు. సీగల్స్ చూడండి, నీళ్ళలో ఎంజాయ్ చేస్తున్నాయి, తడుపుకుంటున్నాయి మంచిగా. కలోన్ బాన్ అని ఉంది కదా, కలోన్ బాన్ 440కి 1640 డైట్ అన్నమాట. అమ్మగారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే ఓకే, వెల్కమ్ టు ఫోటో. మన ఇంటి దగ్గర నుండి మంచి హాట్ చికెన్ కర్రీ కోడికూర తెచ్చుకున్నాము, రైస్ తెచ్చుకున్నాము. ఇంకా కుమ్మేద్దాం ఇక్కడ. ఇక్కడ రోడ్డు పక్కనే స్విమ్మింగ్ పూల్, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో వచ్చేసి మంచి స్విమ్ చేసుకోవడమే. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చేయాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మగారు, మా తమ్ముడు వస్తున్నారు అన్నమాట జర్మనీ నుండి. చాలా ఎక్సైటింగ్గా ఉంది. మా అమ్మగారు ఫస్ట్ టైం వస్తున్నారు, తమ్ముడు ఆల్రెడీ వచ్చాడు ఇంతకుముందు. సో వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడే మనం వచ్చేసాము ఎయిర్పోర్ట్కి, పోర్టో ఎయిర్పోర్ట్కి. వెయిట్ చేస్తున్నాం ఇంకా వాళ్ళ కోసం బయట. పోర్టో ఎయిర్పోర్ట్ చాలా చిన్నగా ఉంటుంది, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు వెళ్ళి. ఇక్కడ కలోన్ బాన్ అని ఉంది కదా, కలోన్ బాన్ 440కి 1640 డైట్ అన్నమాట. ల్యాండ్ అయింది ఇప్పుడే. వచ్చేస్తున్నారు. మా అమ్మ చలి పెడుతుందేమో ఆల్రెడీ. అమ్మగారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే ఓకే, వెల్కమ్ టు పోర్టో. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బులావో అనే రైతు బజార్కి వచ్చాం అన్నమాట. అమ్మని తీసుకొచ్చాను ఫస్ట్ టైము రైతు బజార్కి. చూద్దాం ఎలా ఉంటుందో రైతు బజార్ ఇక్కడ. అంతా సీ ఫుడ్ సెక్షన్ అన్నమాట. ఆయిస్టర్స్, ఇక్కడేమో అంతా టిన్ ఫుడ్ అన్నమాట, టిన్ ఫిష్, రకరకాల టిన్ ఫిష్. ఇక్కడ ఎండి చేపలు, ఎండి చేపలు చూడండి, మన దగ్గర దొరుకుతాయి ఎండి చేపలు. చేపల హెడ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో. నా చేయి చూడండి చిన్నగా, దాని ముందర ఇంత పెద్దగా ఉంది హెడ్ చేపది. ఫిష్ చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ పోర్చుగల్లో, చాలా చాలా ఫేమస్. రకరకాల సీ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా టిన్స్ చూడండి చాలా ఉన్నాయి. ఈ గిఫ్ట్లు ఇవ్వడానికి బాగుంటాయి టిన్స్. ఫోటో అని రాసి ఉంటుంది దాని మీద, ఇలా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది అన్నమాట. 10 యూరోస్, 20 యూరోస్, 5 యూరోస్. చాలామంది పోర్చుగల్కి వచ్చిన వాళ్ళు గిఫ్ట్లుగా తీసుకెళ్తారనమాట ఈ టిన్ ఫిష్ని. మార్కెట్కి మనం లేట్గా వచ్చినట్టున్నాం, సగం కన్నా సామాన్లు ఎక్కువ అయిపోయాయి ఆల్మోస్ట్. బ్రెడ్స్ చూడండి,
బీట్స్ కూరగాయలు పచ్చిమిరపకాయలు చూడండి, ఎండుమిరపకాయలు, ఎర్రమిరపకాయలు, పండు మిరపకాయ, సారీ, క్యారెట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. కూరగాయలు అన్నీ ఉన్నాయి. టమాటాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అన్ని గిఫ్ట్స్, బిస్కెట్స్, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే బిస్కెట్స్ అన్నీ మంచిగా ప్యాక్ చేసి పెట్టారు. కుక్కీస్, ఏ రాజ్, హౌ ఆర్ యు మ్యాన్, కబాయ్, గుడ్ హౌ ఆర్ యు, గుడ్ గుడ్ గుడ్, నా ఇదరి తా ఆప్ లోగ కబాయ్, క్యా కర్ రహే ఇదర్, ఆఫీస్ హో గయా తో సోచా తో డా షాపింగ్ కర్కే. అచ్చా ఠీక్ హై ఠీక్ హై, కమ్ లెట్స్ డు షాపింగ్. ఫ్రూట్స్ చూడండి ఇక్కడ. ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ ఏమైనా కావాలా మమ్మీ? ఫ్రూట్స్ ఇట్లానే ఉన్నాయి కదా. What fruit is this? Watermelon and strawberry. Only strawberry you have? No, 5 euros. 5 euros. Yeah, that's fine. Yeah, we have also strawberry lime, if you like it too sweet. Strawberry and lime. No, no. One strawberry? No, yeah. Okay. Yes, please. Yeah. Oh yeah, thank you. చూడండి, నైట్ టైం ఎప్పుడు రాలేదు ఇక్కడికి. 8 o'clock క్లోజ్ అవుతుంది అన్నమాట. ఫ్రూట్స్ చూడండి, ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ డ్రై అన్నమాట, డ్రై చేసి అమ్ముతారు. ఇక్కడ వెల్లుల్లిపాయలు చూడండి, కట్టలు కట్టి అమ్ముతున్నారు. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు కూడా కట్టలు కట్టి అమ్ముతున్నారు. పండు ఉల్లిపాయలు కూడా. ఇక్కడ అన్ని రకాల సాస్లు, టబాస్కో తెలిసే ఉంటుంది మీకు, కారంగా ఉంటుంది, టేస్ట్ ఏమి ఉండదు, కారంగా ఉండదు. ఇవన్నీ మిగతా అంత కారం ఏముండవు, కానీ వీళ్ళ కారం మనకి మాత్రం మామూలే. సాసులు, ఓన్లీ సాసులే అమ్ముతున్నారు ఇక్కడ ఈ షాప్. ఇక్కడ రెండు మసాలా స్పైసెస్, అన్ని రకాల స్పైసెస్. ఎండుమిరపకాయలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ, అన్ని ఎండుమిరపకాయలు. కారం కూడా ఉంది ఈ షాప్లో. ఓన్లీ స్పైసెస్ రకరకాల ఆయిల్స్, ఆయిల్స్ లోపల ఏవో ప్లాంట్స్ లాగా ఉన్నాయి. వెనిగర్, వెనిగర్ అంటే ఇది. రకరకాల సాల్ట్స్, ఇది పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ అంటున్నాం మనం. ఒకటి ప్యాకెట్లో 4-5 రకాల సాల్ట్, బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్, వైట్ సాల్ట్,
ఇవి ఉప్పులే, రకరకాల ఉప్పులు బాగుంది. ఓకే, రకరకాల పాస్తాలు ఇక్కడ. ఓన్లీ కాఫీ షాప్, టీలు కాఫీలు ఇక్కడ, ఓన్లీ టీలు కాఫీలు. పౌడర్స్, పౌడర్స్ అంటున్నారు. రకరకాల టీలు ఇవి. పువ్వులతో చేసినవి, ఆకులతో చేసినవి. అస్సాం ఇండియన్ టీ కూడా ఉంది. కాఫీని ఎలా బ్రూ చేసుకోవాలో మెషిన్ అన్నమాట, కాఫీ బ్రూ మెషిన్. పేషెంట్కి పెట్టినట్టుంది. ఐస్ టీస్, రకరకాల కాఫీలు. మష్రూమ్స్ ఎక్స్లా ఉన్నాయి కదా చూడడానికి, పెద్ద మష్రూమ్స్. అన్ని మిక్స్డ్ మిక్స్డ్ మష్రూమ్స్, డ్రైవ్ అన్నమాట, డ్రై మష్రూమ్స్. సీవీడ్ చూడండి, రకరకాల సీవీడ్ సముద్రంలో వచ్చేవి, ఇవన్నీ సముద్రం నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. కొన్ని డ్రై మష్రూమ్స్ ప్రైస్ చూడండి, 100 grams 12 euros, 12 euros అంటే 1200. ఇది 1700-1800 ఆల్మోస్ట్, 100 grams. ఈ అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్లా ఉంది, 20 euros. ఇక్కడ చూడండి, పిల్లకాయలకి అందరికీ చాక్లెట్స్, రకరకాల చాక్లెట్స్ పిల్లకాయలకి. వాళ్ళు ఉన్నాయి చాక్లెట్స్ పేపర్లతో చుట్టి, నో మేడా అంట, నో మేడా. ఇక్కడ చూడండి తేనెలు, హనీ, వెరైటీస్ ఆఫ్ హనీ ఫ్లేవర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇవన్నీ ఫార్మర్స్ వాళ్ళు ఓన్గా తయారు చేసినాం అనమాట, ఇది ఫార్మర్స్ మార్కెట్ కదా, ఓన్గా తయారు చేసిన ఓన్ బ్రాండ్స్ అనమాట. ఎన్ని రకాల ఉన్నాయి చూడండి, చీజ్ శాంపుల్స్ కూడా ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి కదా, రంగు రంగుల్లో చీజ్, స్పైసీ చీజ్, స్పైసీ చీజ్ అంట, కారంగా ఉంటుంది. కాంపిటీషన్ ఉన్నట్టుంది పక్కన ఇంకో షాప్, చీజ్ చూడండి, చిన్న పడవలు తయారు చేసి పడవల్లో చీజ్లు పెట్టారు. జీరోస్ అంట, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ద ప్రైస్ వారీస్, సో ద ఓల్డర్ ద చీజ్ ద మోర్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఇక్కడ చూడండి, చీజ్ ఏజ్ 24 months అంటే 46 అంట పర్ కిలో, అంటే 4600 పర్ కిలో, 100 లాగా మనం వేసుకుంటే. 12 months అయితే 35 అంట, 7 months అయితే 26 అంట, ఏజ్ని బట్టి చీజ్. ఎంత పాత చీజ్ అయితే అంత ఎక్స్పెన్సివ్ అనమాట. వైన్ గోట్ చీజ్, గోట్ చీజ్ చాలా బాగుంటుంది, ట్రై చేస్తారు లేదా, ట్రై చేయండి గోట్ చీజ్. గోట్ చిన్న గోట్ పెట్టారు చూడండి, ప్రైజ్లు కూడా చూడండి.
మినిమం ఏమో 23, 29, 23, మ్యాక్సిమం 45 పర్ కిలో ఫర్ చీజ్. ఇటాలియన్ చీజ్ బ్రిటిష్ చీజ్ కంట్రీ వైజ్ ఇంకా స్పానిష్ చీజ్ ఫ్లాగ్స్ పెట్టారు. ఇప్పుడు కూడా పెట్టారు చాలా ఉన్నాయి చూడండి. 10 యూరోస్ అంట కోర్స్ పెట్టారు, దాంట్లో అన్ని రకాల అన్ని రంగుల చీజ్లు వేసి పెట్టి అమ్ముతున్నారు అన్నమాట. 10 యూరోస్, 5 యూరోస్, చిన్నదైతే 5 యూరోస్. డ్రై ఫ్రూట్స్ చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో. డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ, మంచి హెల్దీ ఇవి. ఇక్కడేమో డ్రై నట్స్ అన్ని ప్యాకెట్స్లో కూడా అమ్ముతున్నారు చూడండి. బలం ఇక్కడ మొత్తం ఆలివ్స్, ఆలివ్ పికల్స్ 8 యూరోస్ పర్ కిలో, 9 యూరోస్ పర్ కిలో. రకరకాల ఆలివ్స్, ఇక్కడంతా ఆలివ్ ఆయిల్, ఇంత రకరకాల ఆలివ్ ఆయిల్స్ శాంపుల్స్తో సహా చిన్న బాటిల్స్ 150. ఇక్కడ ఎన్ని రకాల ఆలివ్ ఆయిల్స్ బాటిల్స్ కూడా చూడడానికి బాగున్నాయి కదా, సూపర్. డూరో ఆలివ్ ఆయిల్ అంటే డూరో ప్రాంతంలో నుండి తెచ్చిన ఆలివ్ ఆయిల్ అన్నమాట. ఆలివ్స్ చాలా పండిస్తారు ఇక్కడ పోర్చుగల్లో, సో ఈ ప్రాంతంలో తెచ్చిన ఆలివ్ ఆయిల్స్ అన్నమాట ఇవి. ఇక్కడ కొన్ని ఆలివ్స్ ఉన్నాయి, ఇది వీళ్ళ కాంపిటీషన్. బాట్లింగ్ ఎంత బాగుందో, బాట్లింగ్ చాలా బాగుంది. ఇక్కడ గిఫ్ట్ ప్యాక్స్ 3 డిఫరెంట్ ఆలివ్స్ 24 యూరోస్ అంట, ఆలివ్ ఆయిల్స్. అన్నీ డ్రై ఫ్రూట్స్ మళ్ళీ. సో 2 షాప్స్ చూడండి, అక్కడ ఒక షాపు, ఇక్కడ ఒక షాపు, ఇద్దరు కాంపిటీషన్ అనుకుంటా. ఇక్కడ చూడండి ఈ మార్కెట్ రెప్లికా అన్నమాట, ఇది మనం వచ్చిన మార్కెట్, ఇంత పెద్దగా ఉంటుంది అన్నమాట రెప్లికా ఇది. హండ్రెడ్ అండ్ 160 ఇయర్స్ కింద కట్టారంట ఇది, బాగుంది కదా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వీగో స్పెయిన్. అందరూ ఎలా ఉన్నారు ఈరోజు? మార్నింగ్ పోర్చుగల్ నుండి వీగో అనే ప్లేస్కి స్పెయిన్లో వచ్చామన్నమాట డ్రైవ్ చేసుకుంటూ. 170 కిలోమీటర్స్ డ్రైవ్, చాలా బాగుంది. కంట్రీలోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడే, ఇది బార్డర్లో ఉంటుందన్నమాట. ఊరికే ఫ్యామిలీతో మా అమ్మగారు, మా తమ్ముడు, వైఫ్తో వచ్చామన్నమాట. సో చూద్దాం వీగో ఎలా ఉంటుందో, స్పెయిన్ ఎలా ఉందో. ప్రస్తుతానికైతే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కంట్రీ. ఇక్కడ మళ్ళీ ఎండ ఉంది ఈరోజు, సీగల్స్ చూడండి నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తున్నాయి, తడుపుకుంటున్నాయి మంచిగా. ట్రీస్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం ఒక బీచ్ సైడ్ ఉన్నాం, ఇక్కడ ఒక బీచ్ వైపు వచ్చాం అన్నమాట, చూపెడతాను బీచ్ కూడా. ఇక్కడ చూడండి డస్ట్బిన్లు, అడుగడుగున డస్ట్బిన్లు ఉన్నాయి ఇక్కడ. ఇదొకటి, ఇదొకటి, అదొకటి, అదొకటి, 5-6 డస్ట్బిన్లు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. అంటే క్లీన్లీనెస్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు ఇక్కడ. ఇక్కడ మ్యారథాన్ జరుగుతుంది, ఏదో మ్యారథాన్ జరుగుతుంది, చాలా లాంగ్ మ్యారథాన్ అనుకుంటా. రన్నర్స్ చాలామంది, కలిసిపోయినట్టున్నారు బాగా చూడండి. ఇటు చూడండి, ఇటువైపు ఏమో బీచ్,
ఇక్కడ మంచి చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎంత బాగున్నాయి ఆ చెట్లు, పైన్ ట్రీస్, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. జనాలు వచ్చి హ్యాపీగా పిక్నిక్ చేసుకుంటున్నారు, మంచి ఫుడ్ తెచ్చుకొని అందరూ పిక్నిక్ చేసుకుంటున్నారు. మేము కూడా తెచ్చుకున్నాం అన్నమాట ఫుడ్ ఇంటి దగ్గర నుండి. సో హ్యాపీ కూర్చొని తినేయచ్చు ఇక్కడ. చూడండి ఎంత బాగుందో, పీస్ఫుల్గా ఉంది చాలా. అటువైపు ఏమో రోడ్డు, ఇటువైపు ఏమో సముద్రము, ఇక్కడ మధ్యలో మంచి పిక్నిక్ ఏరియా. సీగల్, సీగల్ చూడండి, సీగల్స్ ఎంత పెద్ద ఉన్నాయి. లైక్ మన ఇంటి దగ్గర నుండి మంచి హాట్ చికెన్ కర్రీ, కోడికూర తెచ్చుకున్నాము, రైస్ తెచ్చుకున్నాము, ఇంకా కుమ్మేద్దాం. ఇక్కడ చూడండి బీచ్ సైడ్ వచ్చాం అనమాట. కొంచెం మిస్టీగా ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. శాండ్ కూడా సాఫ్ట్ శాండ్, వైట్ శాండ్, చాలా బాగుంది. అలలు కూడా ఎక్కువగా లేవు. ఇక్కడ చూడండి మారుతున్నా అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి స్విమ్మింగ్ పూల్, లోతు ఏం లేదు, చాలా తక్కువగా ఉంది, ఒక 1 ఫీట్ ఉంటుందేమో. చిన్నపిల్లలకు బాగా పెట్టారు ఇక్కడ, పిల్లలు ఆడుకోవడానికి, సాకర్ ఆడుకోవడానికి కోర్టు, ఫెసిలిటీస్ అన్నీ బాగా పెట్టారు వీళ్ళు. ఇక్కడ చూడండి దూరంగా చిన్న ఐలాండ్, ఐలాండ్ మధ్యలో పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. మిస్ట్ బాగుంది అందు నుంచి క్లియర్గా అనిపించట్లేదు. చిన్న ఐలాండ్ అనమాట, ఐలాండ్ మధ్యలో బిల్డింగ్ ఇలా ఉంది కదా. సముద్రం మాత్రం భలే ఉంది ఇక్కడ, ఎక్కువ అలలు లేకుండా కామ్గా క్వైట్గా, ఎంత బాగుంది చూడండి క్వైట్గా చాలా. అసలు అలలు లేవు, ఏం లేవు, చిన్న అలలు. ఇక్కడ రోడ్డు పక్కనే స్విమ్మింగ్ పూల్, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట, ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా వచ్చేసి మంచి స్విమ్ చేసుకోవడమే. ఇక్కడొకటి అక్కడొకటి లైన్గా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట ఇక్కడిని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రమ్ పోర్టల్.